జే టాక్స్ కోసమే లాక్ డౌన్ వేళ మద్యం విక్రయాలు ప్రారంభించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనాను ఓ సాధారణ విషయంగా తీసుకోవడం దురదృష్టకరమని పత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి రవీంద్ర అన్నారు. సామాన్యులకు అవసరమైన నిత్యావసర వస్తువులకేమో ఉదయం 6 నుండి 9 గంటల సమయం, అదే మధ్యాహ్నానికి మాత్రం ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. జే టాక్స్ కోసమే రాష్ట్రంలో పనికిమాలిన బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేస్తున్నారని, జే టాక్స్ కట్టన కారణంగా ప్రముఖ బ్రాండ్లన్నింటినీ ఆపివేశారు అని ఆరోపించారు. మద్యం షాపుల ముందు భౌతిక దూరం లేకుండా వేల మంది బారులు తీరటం వల్ల కరోనా వ్యాప్తి చెందితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విధానంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా కట్టడి చేతుల్లో ఈ కరోనాని లాక్డౌన్ని అమలు ఖచ్చితంగా అమలు చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చులకన భావంతో కరోనా అంటే చాలా ఒక సాధారణమైనటువంటి విషయంగా ఆయన తీసుకుంటా ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ సామాన్యుడు తెచ్చుకోవాల్సినటువంటి నిత్యావసర సరుకులకేమో 6 గంటల నుంచి 9 గంటల వరకు టైం ఇస్తారు. మద్యం షాపుల మటుకేమో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెప్పిస్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరువుని బజారు పాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆర్భాటాల కోసమేమో పూలు జల్లించుకుని ర్యాలీలు పెట్టుకుని ట్రాక్టర్ల మీద ఊరేగి వాళ్ళు చేసినటువంటి ఎవరో చేసినటువంటి కార్యక్రమాలకు వెళ్ళి ఫోజులు ఇచ్చి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణమైంది వైఎస్ఆర్ పార్టీ. దానివల్ల జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ప్రపంచ స్థాయిలో ఇవాళ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ మధ్య విషయంలో కూడా పక్క రాష్ట్రాల్లో అమలు జరగట్లా, కానీ మనకి ఆదాయం కావాలి, ఆదాయం కోసం జే టాక్స్ కోసం ఇవాళ పనికి మాలినటువంటి బ్రాండ్లు తనకి జే టాక్స్ కట్టనటువంటి ప్రముఖ బ్రాండ్లన్నింటినీ కూడా ఆపేశారు. ఇవాళ పనికి మాలినటువంటి బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇవాళ ఆంధ్ర గోల్డ్ అంట, తర్వాత ఇంకేదో యంగ్స్టార్ అంట, ఏంటి బ్రాండ్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జే టాక్స్ కట్టినటువంటి బ్రాండ్ కంపెనీ. ఇవి మాత్రమే అక్కడ కౌంటర్స్లో దొరుకుతాయి. మగ ఆడవాళ్ళకేమో అమ్మఒడి, మగవాళ్ళకేమో గొంతు తడి. ఈ మందు వేసుకుని గొంతు తడుపుకుని భార్య పిల్లలను కొట్టి వాళ్ళ ముగ్గురు చనిపోయారు. ఇక్కడే ఒక మద్య దుకాణం దగ్గర వాచ్మెన్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. రోడ్ యాక్సిడెంట్లు ఎన్ని జరిగినాయి. ఇవాళ నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రకటన చేశావు. ఇవాళ అవకాశం వచ్చింది, ఆదాయం కోసం 25% పెంచాము, నిన్నటిదాకా అమ్మావు, మరి అదనంగా మరొక 50% ఇవాళ నుంచి అని చెప్పి పెంచుతున్నా అని చెప్పి ప్రకటన చేశారు. సామాన్య ప్రజల్ని దోచుకోవడమే ఎజెండాగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము రేట్లు పెంచితే తాగేవాడు తగ్గిపోతారని చెప్పి చెప్తున్నారు. ఏమి తగ్గారు, ఇవాళ ఆడవాళ్ళ పుస్తులు అమ్మి తాగడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇళ్లలో చెంబు చేట కూడా ఉండదు, మొత్తం కూడా అమ్ముకుని ఈ తాగుడికి, ఈ జగన్మోహన్ రెడ్డికి జే టాక్స్ కడతానికి ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి.